तुंदर पेटी एलक्ष पोलिटल करोना कदा पटे बीजेपी की अवकाश बहुत बीजेपी अंत नेशनल पार्टी कदा नेशनल पॉलिसीज़ उठाई वाल पदाक फ्रीक्वेंट मट रीट मार्चको उबी बीजेपी की अवकाश बहुत असल ओटने अट्लादी ओटू ओट बैंक इन हईदराबाद चूसर बीजेपी की 4 सीट 44 सीट के एट्लो अट्ला मन पब्लिक वेवनी मनमेमी डिसाइड पब्लिक वेव एटे अट्लास्टर अंत इन लोकल लोकल डेवलपमेंट एक्टिविटीज ये ले अभी को चुटू तिब्बे गवर्नमेंट सो बीजेपी की चांस बीजेपी टीडीपी वर्सेस उठी एंक थर्ड प्लेस उड़को अधिकार पार्टी का उठर थर्ड प्लेस ना ओपीनियन अब ओपीनियन ओपीनियन अट्ला परपालन गेम बाले कदा अभी समस्या कदा आंध्र प्रदेश मतलब कभी समस्या कदा एक् चूस टूलेट बोर्ड कनपड़ना कंस्ट्रक्शन आगे रियल एस्टेट आगे षाप्ल आगेपोनाई राजधानी आगेपोई अभी निद्रे शांड आई शांड डिपेंड बिजनेस विजनेस आगेपोनी टेंपर डिपो आगे सेंटरिंग आगेपोई मिक्सर आगेपोनी अवी आगेपोनी कदा రైతులకు ఇబ్బందికరంగా ఉంది రైతులకు ఇస్తా ఉన్నారు మా మునిగిపోయిన పొలాలు ఇంతవరకు ఏం రూపాయి కూడా ఇవ్వలేదు ఎన్ని ఫ్రీ పథకాల్లో ఉండే కదా ఇప్పుడు నేను ఉన్నాను 200 యూనిట్లు పవర్ కన్జంప్షన్ చేస్తే నేను 2000 రూపీస్ కడుతున్నాను అదే కొంతమందికి 200 యూనిట్లు ఫ్రీకి ఇస్తున్నారు మరి నేను అలా 2000 కడతాను ఎందుకు 200 యూనిట్లకి మిగతా వాళ్ళు ఫ్రీకి ఇవ్వటం ఎందుకు అది ఇబ్బంది అవుతుంది కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా రోడ్లు చూస్తే కనుక గతుకులు ఎంత ఎంత అద్వానంగా ఉండే బంద రోడ్డు ఎంత బాగుండేది ఇంతమంది అర్థంలాగా ఉండేది బంద రోడ్డు అంటే అర్థం నేను బంద రోడ్డు చూసి అమెరికాలో ఉన్నాను అనుకునే వాళ్ళం బంద రోడ్డు చూస్తే ఎన్ని గతులు ఉండేది చూడండి అట్లా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమీ లేవు కదా డెవలప్మెంట్ మీద ఫోకస్ లేదు జగన్ గారికి ఏంటంటే డెవలప్మెంట్ మీద ఫోకస్ లేదు ఆయనకి ఏంటంటే ఓటు బ్యాంకు ఏదైనా లేనాలకు ఇవ్వాలని మంచి ఆలోచనే కానీ ఆయన మంచి ఆలోచనే కానీ మన బడ్జెట్ని బట్టి ఇవ్వాలి పిండి కొద్ది రొట్టె కదా మనకుంది పిండి ఇంత ఆయన రొట్టెలు పెద్ద పెద్ద రొట్టెలు చేస్తున్నాడు ఆ రొట్టెలు ఎవరికైనా పంచుతాడు సో జగన్ గారు ఆలోచన మంచిదే కానీ అయినా కానీ ప్రస్తుతానికి ఇక్కడ జగన్ గారు ఆలోచన మన మైనస్ బడ్జెట్ లోటు బడ్జెట్లో ఉంది ప్లస్ పథకాలల్లో స్టాండర్డ్ పథకాలు చేస్తున్నారు ఇన్కమ్ లేదుగా ఇన్కమ్ సోర్సెస్ అనేది గవర్నమెంట్కి పడిపోయింది కదా ఇప్పుడు మేము కరెంటు బిల్లు కడుతున్నాం ముందు ఆగి వాళ్ళు ముందు బిల్లు కడుతున్నారు మిగతా వాళ్ళు సో అవకాశాలు తక్కువే ఉంటాయి జగన్ గారికి అంటే ప్లస్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ మైనార్టీస్ లేదంటే కనుక ఎస్సీ బీసీలు వాళ్ళ కోసమనే ఆయన ఫోకస్ ఉంది అందరూ మనుషులే కదా మిడిల్ క్లాస్ నేను ట్యాక్స్ పేయర్ని ఈ సంవత్సరం ట్యాక్స్ కడతాను ఎందుకంటే నాకు ఏ ఫెసిలిటీలు రోడ్లు అన్ని గతుకులు గొంతలు నేను ట్యాక్స్ కడతలుసుకోవాలి అట్లా జీరో ట్యాక్స్ అది ట్యాక్స్ ఎందుకు కట్టాలి ఇక్కడ బిజినెస్ చేసుకునే వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఇప్పుడు ఏమైందంటే ఇది విజయవాడ అనేది సీనియర్ సిటిజన్స్ విలేజ్ అయిపోయింది బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరు ఇక్కడ ఉంటారు సీనియర్ సిటిజన్స్ ఉంటారు చూసారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు బిజినెస్ చేయలేరు సో ఇక్కడే ఉంటున్నారు సో ఫ్యూచర్లో కొద్ది కష్టంగా ఉంది మరి ఆయన మైండ్ సెట్ మారుద్ది చూద్దాం వెయిట్ చేయడం తప్పితే మనం చేసేది ఏమన్నా అందరూ వేశారు వైసీపీకి పరిపాలన యంగ్ కదా కొద్దిగా బిజినెస్ ప్రాస్పెక్ట్స్లో చేస్తాడు కొత్త కంపెనీలు తీసుకొస్తాడని నేను తీసుకురావట్లేదుగా కొత్త కంపెనీలు ఏమి రాలేదుగా నేను వచ్చినాయా నాకు తెలిసి మరి 20 మంత్స్లో ఏం ఒక కంపెనీ కూడా రాలా ఉన్న కంపెనీలు పోయి నాకు తెలిసి కొన్ని హైదరాబాద్ కానీ అట్లా సో మరి ఇంకెట్లా ఎంప్లాయ్మెంట్ రావట్లేదు ఎంప్లాయ్మెంట్ రాకపోతే ఇంకెట్లా అయితే కనుక పోటీ జగన్ గారు థర్డ్ ప్లేస్ ఉంటాడు సెకండ్ ప్లేస్ ఉంటాడు అనేది మనం ఇప్పుడు చెప్పలేము ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదుగా నోటిఫికేషన్ వచ్చిందా రాలేదు కదా సో టఫ్ ఫైట్ ఉండేది గ్యారంటీగా బీజేపీ వాళ్ళు టఫ్ ఫైట్ ఇస్తారు ఎందుకు ఇస్తారంటే వాళ్ళకు ఒక పాలసీ ఉంది ఇక ఆ పాలసీ ప్రకారం వాళ్ళు పోతూ ఉంటారు ఇప్పుడు జగన్ గారు ఎందుకు ఓడిస్తారంటే కనుక జనాలు 20 డేస్ బిఫోర్ పార్లమెంట్లో బిల్ వచ్చింది రైతు బిల్ వచ్చింది లోక్సభ రాజ్యసభలో మద్దతు ఇచ్చారు జగన్ గారు విజయసాయిరెడ్డి మాట్లాడాడు బిల్లు బాగుందని చెప్పారు నిన్న బంద్ చేస్తంటే బంద్కు మద్దతు ఇచ్చారు అంటే మీరు బిల్లు బాగుందంటారా లేకపోతే బిల్లు బాగాలేదంటారా మీ ఒపీనియన్ ఏంటి 20 రోజుల క్రితం మీరు మద్దతు ఇచ్చారు లోక్సభలో రాజ్యసభలో సరే మేము కూడా మా జగన్ గారు మద్దతు ఇచ్చారు మంచిది అనుకుంటున్నాం ఇప్పుడు జనాలందరూ రైతులు ఇబ్బంది పెడుతున్నారు మరి దీనికి మద్దతు ఇచ్చారు అంటే దాని అంటే డబల్ రోల్ చేస్తున్నారు మాట జగన్ గారు మాటలో మారుస్తారు మనమో చెప్తారు అవసరమైతే ఎవరైనా చెప్తారు జగన్ గారు కాదు చంద్రబాబు గారు చెప్తాడు యూటర్న్ ముఖ్యమంత్రి అని ఇందువల్ల చెప్పేవాళ్ళు జగన్ గారు ఏమని చెప్పేవారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేవాళ్ళు సిపిఎం అయితే ఇప్పుడు ఎవరు యూటర్న్ జగన్ గారు కూడా తీసుకుంటున్నారు యూటర్న్ తీసుకోవట్లేదా ఇప్పుడు అక్కడ 20 డే 1 మంత్ బిఫోర్ మద్దతు ఇచ్చేసి లోక్సభ రాజ్యసభలో మద్దతు ఇచ్చేసారు కదా ఇచ్చేసి ఇప్పుడు మళ్ళా రైతులకి మద్దతు ఇస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి అండ్ కామన్ మ్యాన్ ఇంత ముందులాగా లేరండి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చినాయి జనాలు ఎడ్యుకేట్ అయ్యారు ఇంత ముందులా ఎడ్యుకేషన్ లేదు ఇంత ఎడ్యుకేషన్ లేదు యూట్యూబ్ ఛానల్లో ఎంత కామన్ సెన్స్ పెరిగిపోయింది జనాలకి ఇంత ముందు ఏంటంటే ఎవరో చెప్పాలి నాయకులు చెప్పాలి నాయకులు చెబితే చేయాలి ఇప్పుడు అట్లా లేదు సో ఏంటంటే కొద్దిగా కష్టమే
తిరుపతిలో కష్టం అనుకుంటున్నా నేను, తిరుపతిలో బాగా కష్టం అనుకుంటున్నాను. చూద్దాం మనం చేసేది ఏముందా. ఎప్పుడైనా సరే జగన్ గారికి ఓట్లేసింది ఎందుకు అందరూ? ఒకసారి మాట చెప్పాడంటే మాటను తిప్పడనే కదా వేసింది. మేమంతా చేసాం, స్టూడెంట్లు ఎన్ని చేశారు. ఒకసారి మాట చెప్పామంటే ఇక మాటే అనుకున్నాం. ప్రత్యేక హోదాని మాటే మాట్లాడతలు. అసలు ఏమైంది ప్రత్యేక హోదా మాట్లాడచ్చు కదా, ఎందుకని మాట్లాడతలా? పార్లమెంట్ సెషన్లో లాస్ట్ టైం అంతా స్టాల్ చేశారు. ఇప్పుడు ఎందుకు స్టాల్ చేయట్లేదు? అసలు మాట్లాడరు ఎందుకని? అది వచ్చి దూరం తర్వాత సంగతి కానీ. ఇది జగన్ గారు ప్రత్యేక హోదా తీసుకోరు. ఆ ప్యాకేజ్ ఏదో 25,000 కోట్లు ఇస్తున్నారు, అది తీసుకోరు, అది తీసుకోరు, ఇది తీసుకోరు. ఈ డబ్బులు అనేది ఒకళ్ళు తీసుకున్నా సరే పథకాలకు పెట్టేస్తున్నారు. ఫ్రీ ఫర్ ఫ్రీ కరెంటు అవన్నీ 200 యూనిట్లు ఎందుకు ఫ్రీగా? 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారు. వాళ్ళు శుభ్రంగా ఏసీ పడుకుంటున్నారు. అదే 200 యూనిట్లు నేను తీసుకుంటే 2,000, 300 యూనిట్లు అయితే 2,500, 3,000 కరెంటు బిల్లు కట్టాలి. ఎందుకు కట్టాలంట నాకు? ఎందుకు ఫ్రీ కరెంట్ ఎందుకు ఇవ్వాలి? అసలు ఫ్రీ కరెంట్ ఎవరికి ఇవ్వాలి? అసలు లేనాలకు ఇవ్వాలి. ఒక 50 యూనిట్లు ఇవ్వాలి ఫ్రీ కరెంట్ ఇస్తే, లేదా 100 యూనిట్లు 200 యూనిట్లు ఇస్తే ఫ్రీ ఏసీ పెట్టుకుంటున్నారు వాళ్ళు. తప్పుగా అదేం మిడిల్ క్లాస్ వాళ్ళ పక్కన చూడతలేదండి. ఇప్పుడు కరోనా వచ్చింది, ఏం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమైనా ఒరిగిందా? అన్ని పెరగడం తప్పితే, రేట్లు పెరగడం తప్పితే కరెంట్ టెస్ట్ లోడ్ బాగా చేశారు కానీ. సో ఇవంతా ప్రతిభ దాని మీద పడిపోయింది. తిరుపతి మీద బాగానే పడింది. లోకల్ ఎలక్షన్ పెట్టరుగా, ఏదో ఏదో ఒక వంతలు చేసి లోకల్ ఎలక్షన్ పెట్టరు. లోకల్ ఎలక్షన్లు పెడితే జగన్ గారికి కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ లేదు ఇక్కడ. ఓన్లీ ఏదంటే ఒక చారిటబుల్ ట్రస్ట్ లాగా చారిటీ. అడిగిన వాళ్ళకే జగన్ అన్న అన్నీ ఫ్రీ, ఏదన్నా అంటే ఫ్రీ. కొంతమందికల్లా ఫ్రీ ఇస్తున్నారు, కొంతమందికల్లా మనం డబ్బులు పెట్టుకుని వస్తుంది. అన్ని ఫ్రీలు అయితే కష్టం కదా. ట్యాక్స్ పే చేసే వాళ్ళు వాళ్ళకేందో బెనిఫిట్ ఆలోచిస్తారుగా. ఇక్కడ ఎవరు ఉండరండి ఆంధ్రాలో? సీనియర్ సిటిజన్స్ అట్లాంటి ఉంటారు, బిజినెస్ చేసుకునే వాళ్ళు, ఎడ్యుకేటెడ్ ఒక కంపెనీ వస్తే ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు. ఏమైనా ఉద్యోగం వచ్చిందని ఇక్కడ ఏముంది? కంపెనీ లేదు కదా, ఇక్కడ ఎందుకు ఉండాలి మరి? ఇప్పుడు కంపెనీలో వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటారా? ఎంప్లాయీస్ ఎందుకు ఉంటారు ఇక్కడ? సో ఏంటంటే ఈ ఆంధ్ర మొత్తం సీనియర్ సిటిజన్స్ షేట్ అయిపోయి ఫ్యూచర్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.